దీని ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా వేరే పేరు వస్తుంది, చేతగాని గవర్నమెంట్ అంటారు. నేను చేతగాని గవర్నమెంట్ గవర్నమెంట్ నేను అనట్లేదు. ఇక్కడ ఫెయిల్యూర్కు ఆయన అన్ని చోట్ల ఉండలేడు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ చేసింది కిందిస్తాయి ఇవాడు. అలాగే ఇప్పుడు రేపు పొద్దున ఈ ప్రిన్సిపాల్ వీళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని, అరే మీరు అపోజ్ ఇలా ఉండాలా వీనికి అంటే తప్పుదోవ పట్టియడానికి, వీళ్ళకి పనిష్మెంట్ దొరకకూడదు అనుకున్నప్పుడు ఏది ప్రిన్సిపాల్ హెచ్ఓడికి పనిష్మెంట్ దొరకకూడదు అంటే అమ్మాయిదే పొరపాటు, అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఆమెకి చేత కాదు, కోటలో వచ్చింది, ఇక్కడ ఇదేమంటారు మెడికల్ దాంట్లో మెడికల్లో చాలా పేషెన్సీ ఉండాలి, 8 అవర్స్ చేయవచ్చు, 24 అవర్స్ చేయవచ్చు, 36 అవర్స్ చేయవచ్చు, 24 అవర్స్ ఇంటూ 7 డేస్ కూడా అవసరం వస్తే చెయ్యాలా, ఎమర్జెన్సీ డ్యూటీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఆమెకు చేత కాలేదు, ఆమె అంతా ఇది నేను చేయలేను, ఇంట్లో ఏదో ప్రెస్ ఇది కాలేదు అనుకుని సూసైడ్ చేసుకుందనే ఒక ధోరణికి తీసుకొచ్చేసి నేను తప్పుదోవ పట్టియడానికి వెనకున్న స్టూడెంట్లకు బయటికి వచ్చి ఈమె తరఫున మాట్లాడకుండా చేసేసి వాళ్ళతోనే ప్రీతిదే తప్పు అని అనిపిస్తున్నారు. ఎందుకు వీళ్ళకు పనిష్మెంట్ తప్పించుకోవడానికి, ఎవరు ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ హెచ్ఓడి. దీంట్లో ఇంకోటి నాకు ఇంకో అనుమానం ఉంది. ఇంత నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఒక సీటు బయట ప్రైవేట్గా చదువుకోవాలి అంటే 4 కోట్లు పెట్టాలి. అచ్చా వెంటనే MBBS కాగానే ఈ సీటు రాదు, మా అమ్మాయి తక్కువ ఏజ్లో వచ్చింది, కష్టపడుతుంది కాబట్టి మెరిట్ కాబట్టి తక్కువ వచ్చింది, వాళ్ళు బయట ప్రాక్టీస్ చేసుకొని సంపాదించుకొని 4 కోట్లు పెట్టి చేస్తారు. నాకు 1 కోటి పెట్టలే గవర్నమెంట్ సీటు, ఈమె తప్పుకుంటే ఇంకోనికి వస్తుంది అన్న సీటుకు వాడు 4 కోట్లు పెట్టకపోతే 1 కోటి పెట్టుకుంటే రాదా, వీళ్ళే హత్య చేయొచ్చుగా. సైఫ్ మాత్రమే కాకుండా దీని వెనుకాల మరికొందరు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ప్రీతిని చంపేశారు అనేటువంటి మీ అనుమానం నరేందర్ గారు? మరికొందరు అనేది కాదు, నేను ఒకటి చెప్తున్నాను. ఆయన ఆల్రెడీ సీనియర్స్ని ప్రలోభ పెట్టిను, మీరు సీనియర్స్ ఆ అమ్మాయిని సపోర్ట్ చేయొద్దు అని ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. వాట్సాప్లో గ్రూప్లో పెట్టిన సీనియర్స్ వాళ్ళు ఆ అమ్మాయిని మీరు సపోర్ట్ చేయొద్దు, ఆమెను ఏకాకి చేయాలా అంటే ఈయనకి ఏమంత అనిపించిందో, మరి ఎవడన్నా గైడ్లైన్స్ ఉందో నాకంత తెలీదు. ఈమెను టార్గెట్ చేసిండు, మేము మా అమ్మాయిని అడగడం కూడా మీ నువ్వు వీడు ఒక్కడైనా మిగతాలు కూడా ఉన్నారంటే మిగతాలు ఎవరు లేడు డాడీ, అలాంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీనియర్ కదా, వీనికి చేయకపోతే వాళ్ళు కూడా ఒప్పుకోరు, వాళ్ళు ఒకటే ఉంటారు డాడీ అన్నది, దానికి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ రోజు ఈయన అన్నట్టు వాళ్ళు సహకరించవచ్చుగా. అచ్చా ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా అని ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా ఇన్నోసెంట్ వ్యక్తి బయటికి వెళ్తాడు. ఎందుకు, మనకి వెనకాల లైఫ్ ఉంది, వాడు ఆలోచిస్తాడు, అరే నేను ఏం తప్పు చేయను, నేను ఎందుకు భరిస్తాను, నా పట్ట రద్దు అయిపోతుంది, నా డిగ్రీ రద్దు అయిపోతుంది అంటే నేను ఎందుకు భరిస్తా, నేను ఉన్నది ఉన్నాడు చెప్తా అని చెప్పవచ్చు కదా. శారద గారు, ప్రీతి మీకు బాగా దగ్గర? బాగా అంటే ఇప్పుడు ఆమెను తలుచుకుంటేనే నాకు ఇదైతుంది. ఈయనకేం చెప్పకపోయేది ఎక్కువ, కానీ ఎక్కడ లంచ్ ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్తో పోయినా కూడా నాతో షేర్ చేస్తుంది. నేను ఒకవేళ వద్దనుకున్నా అనుకో, ఇంకెప్పుడు పంపిస్తావే, ఇప్పటికైనా పంపేయా నువ్వు, అట్లా అంటుంది. అట్లా అని కాదు, కట్టుబాట్లు ఏం లేదు, ఎక్కడ ట్యూషన్ లేదు ఫస్ట్ నుంచి. మేము యాక్చువల్ కట్టుబాట్లకు ఎప్పుడు మేము వ్యతిరేకం, నేను అట్లాంటి ఏం లేదు. కట్టుబడి అయితే అమ్మాయికి భోగంలాగా పెంచారు, కాకపోతే చెప్తున్నా 10th వరకు ఆమెకి డ్రెస్సులే లేవు, మామూలుగా జీన్స్ డ్రెస్సులే వేసుకునేది ఎప్పుడు 10th వరకు జుట్టులు. ఇప్పటికీ ఆమె చిన్న జుట్టే, అబ్బాయిలాగా ఏం పెంచకపోయేదంటే చేసేది ఈయన ఒక్కడే. బయట బాగా ఉన్నోళ్ళ పిల్లలు ఈ సీట్ రావాలంటే బాగా ఉన్నోళ్ళు MBBSలో, వాళ్ళలాగా మనం పోల్చుకుంటే కొంచెం టైం పడుతుంది. నేను వాళ్ళకనేది, వాళ్ళ మా ఫ్రెండ్ ఈ డ్రెస్ వేసుకుంది అది వేసుకుంది
కొనిస్తలేవే, కానీ కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైనా బర్త్డేకి దసరాకే కొనేవాళ్ళం బట్టలు వాళ్ళకు. అందరూ రోజుకు ఒక డ్రెస్ వేసుకొస్తారు, నాకు ఇట్లా ఉంది అని అనేది. ఆగు కొంచెం చేసేది ఒక్కడే, ఈ నలుగురిని చదివించాలి కదా అట్లా అని ఎక్కడ పోకపోయేది. ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ఉన్నోళ్ళ పిల్లలే రెస్టారెంట్కి పోతారు, వాళ్ళతో ఈమె తీసుకోపోతారు, ఈమె ఫీల్ అవుతుంది. వాళ్ళు నేను కాదు మమ్మీ, వాళ్ళు పిలుస్తున్నారు నేను వెళ్తాను అనేది. వద్దు మమ్మీ ఇవాళ వాళ్ళు పిలుస్తా పోకరా అంటే కూడా అయినా నేను పోతా పోయేది. వాళ్ళు కూడా ఏమనరు, వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటారు తీసుకోపోతారు, కానీ ఈమెను ఎప్పుడైనా అనలేదు. నన్ను కూడా మా పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తారు, కార్లో కూడా తీసుకెళ్తారు మా పాపని ఇంటి దగ్గరకు వచ్చి. అమ్మా అట్లా పెరిగింది ఆమె, నాకు లేదు అని కూడా ఆమె తక్కువలే. వాళ్ళ ఒక ఈమె ఇంటర్మీడియట్ క్లాస్మేట్, ఆమె ఆయన కొంచెం బిజినెస్ మ్యాన్, మంచి డబ్బు గలడు, 90 లక్షకు MBBS కొన్నాడు. ఓకే, ఆమె ఈమె మెరిట్ ఈమె వెనకాల ఉండాలని. ఓకే, స్టడీ ఉంటుంది వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది ఈమెకి. అట్లా అని డబ్బు కాడ ఎక్కడ, ఇంతవరకు ఫస్ట్ నుంచి MBBS వరకు మొత్తం హైదరాబాద్ ఇబ్బంది ఏం పెట్టలేదు, ఎక్కడా లేదు ఆమెకి, అంత హైయెస్ట్ వాళ్ళతోటే పెరిగింది. కానీ నేనైతే దాంట్లో ఎక్కడ ఏందంటే నాకు లేకున్నా బాధ లేదు అనిపించదు, ఆమెకు ఉండాలి. ఈయన అనేది ఒక్కోసారి ఏం కాదు ఈ పోనీ ఎట్లయితే అట్లా నడిచేది, కానీ నేను నా దగ్గర అంత ఇది ఈయనను అడగకపోయేది. మమ్మీ నన్నే అడుగుతారు, ఈయన ఇవ్వమంటాడు, ఆయన అట్నే అంటాడు, కానీ ఇట్లా వెళ్ళొద్దని అని నేను అలా చెప్పేది. ఏం కాదు ఆగిపోతుంది, ధైర్యంగా పోనీ, ఏమైతుంది లేకపోయినా చూస్తా నేను సర్ది చేస్తా అనేవాడిని. బిడ్డలకి ఎక్కడ లోటు చేయకూడదు అనేటువంటి తత్వం మీద నేను, నా ఫ్రెండ్స్ కూడా అలాగే రానిచ్చారు ఆమె. నేను ఎక్కడ ప్రీతి తక్కువలో ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. MBBS నుంచి 2 ఇయర్స్ హాస్పిటల్లో చేసిన కాడ నుంచి ఎక్కడ తక్కువలో. నాది నేను నా జీవితం మీకు నేను మీకు చెప్తే వర్ణ అంటే నేను నాకైతే వర్ణతితో ఒక పూట తిని ఒక పూట ఉండేవాడిని సార్. సాయంత్రం మళ్ళీ దొరుకుతుందో లేదు అనే ఉద్దేశంతో ఉండేది. నేను ఇది తినాలి అంటే నేను అది తీసుకోలేను, కానీ నా పిల్లలకు అలా చేయకూడదు అనుకున్నాను సార్. నేను ఏం కావాలంటే అడగడం కాదు, ఊహమే ముందు పెట్టేవాడిని, పెట్టమనేవాడిని. నాకు లేకుండా పర్లేదు, ఇంకో ఒక దగ్గర చేస్తున్నా ఇంకో దగ్గర చేస్తా పని. బట్ వాళ్ళు మంచి ఇది ఉండాలి, వాళ్ళకు లోటు అనిపించదు. రేపు రేపు